హై వ్యూస్. మనలో చాలామంది, నాట్ చాలామంది, కొద్దిమంది, చాలామంది కూడా ఫ్లోలో వచ్చేస్తూ, కొద్దిమంది మొబైల్ ఉంటుంది, మొబైల్ వెనక ఒక కేసు ఉంటుంది, అందులో కొంతమంది డబ్బులు పెడతా ఉంటారు, కొంతమంది క్రెడిట్ కార్డులు పెడతారు, కొంతమంది డెబిట్ కార్డులు పెడతా ఉంటారు. అరే నాయన, ఆల్రెడీ మీరు పౌచ్ వేసినప్పుడే టైట్ ఉంటుంది, మళ్ళీ టైట్ ఉండదాని మరలా డబ్బులు పెడితే ఏంటన్నట్టు, కార్డులు పెడితే ఏంటన్నట్టు, కరెక్ట్ కాదు కదా. ఎందుకు కరెక్ట్ కదరా బాబు అంటే పేలిపోతాయి. ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టేటప్పుడే ఫోన్కున్న బ్యాక్ కేస్ తీసి ఛార్జింగ్ పెట్టమని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ నాతో సహా నేను మీకు చెప్తున్నా, నేను కూడా బ్యాక్ కేస్ తీయాలన్నమాట, దబకనాళ్ళు పెట్టేస్తా. అదృష్టం ఏంటంటే నాది వెనకాల బ్యాక్ కేస్ కొంచెం లూజ్గా ఉంటుంది. ఇంకా వాటిలో ఇంక ఏం పెట్టను బాబు, ఓన్లీ బ్యాక్ కేసు, ఫోన్ ఇంక అంతే. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, బ్యాక్ కేసులో మీరు కనుక ఏమైనా వస్తువులు కనుక పెట్టారంటే ఫోన్ ఎనీ టైం బాంబులా పేలే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి. తర్వాత ఇటువంటివి కనుక మీరు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, వీడియో గేమ్లు ఆడుతూ ఉన్నా, ఛార్జింగ్లు చేస్తూ ఉన్నా, అసలు భయంకరంగా పేలతాయి అన్నమాట, ప్రాబిలిటీ ఎక్కువ, పేలే ఛాన్స్ ఎక్కువ. సో దయచేసి ఫోన్ బ్యాక్ కేసులో వేరే ఏమీ పెట్టకండి. అండ్ నాతో సహా వీలైతే బ్యాక్ కేసు తీసి ఛార్జింగ్ పెట్టగలిగితే సూపర్ అన్నట్టు.